ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేందుకు సిబిఐని కోర్టు అనుమతించింది. దీనిపై న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సిబిఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ ను ఉదయం కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయన్ను కస్టడీకి కోరుతూ కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు గత గురువారం తీర్పు వెలువరించింది. అయితే ట్రయల్ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై గత శుక్రవారం హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీనిపై మంగళవారం పూర్తి విచారణ చేపట్టిన న్యాయస్థానం బెయిల్ అమలును నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఈడీ సమర్పించిన వివరాలను పరిగణలోనికి తీసుకోవడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని, బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకునేటప్పుడు సమగ్ర పరిశీలన చేయలేదని పేర్కొంది. మరోవైపు హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని సుప్రీంకోర్టు సోమవారం సూచించింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టింది. స్టేను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కేజ్రీవాల్ కోరగా అందుకు కోర్టు అనుమతించింది. హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు, సిబిఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్ను దాఖలు చేస్తామని ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ న్యాయస్థానాన్ని కోరారు. దీనికి ధర్మాసనం అనుమతించింది.